ఇప్పటివరకు దీని పూర్తి నియంత్రణ అలాగే నిర్మూలన మందు వ్యాక్సిన్ కానీ ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదు. కానీ చాలా దేశాలు దీనికి సంబంధించి వ్యాక్సిన్ని సిద్ధం చేసే పనిలో తల మునకలై ఉన్నారు. ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఒకవైపున భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా కరోనాకు సంబంధించిన బాధితులు విపరీతంగా పెరిగిపోతున్నారు. అయితే దీనికి సంబంధించి స్వల్పంగా లేదా సాధారణ స్థాయిలో ఎవరికైతే కరోనా లక్షణాలు గల రోగులు ఉన్నారో వారి కోసం చికిత్స కోసం హెటెరో కంపెనీ తన ఫేవిపిరామిర్ మందును బుధవారం లాంచ్ చేసింది. అయితే ఈ యొక్క మందు పేరు పెఫీవర్గా మార్చమని ఒక్కొక్క ట్యాబ్లెట్ ధర 59 రూపాయలేనని ప్రకటించింది. అయితే ఈ ఒక నోట్లో నుంచి వేసుకునే యాంటీవైరల్ మందును దేశంలోని సాధారణ కరోనా రోగులకు వాడవచ్చునని స్పష్టం చేసింది. అయితే లోగడ పేర్కొన్నట్టుగా ఈ యొక్క మందు ఉత్పత్తి మార్కెటింగ్కి సంబంధించి మొత్తం భారతదేశపు అంటే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి పొందినట్టు గుర్తు చేసింది. అయితే కరోనా చికిత్సలో వినియోగించే కోఫీవర్ని డెవలప్ చేసిన అనంతరం రెండో బ్రాండ్గా ఫెవివర్ ను ఉత్పత్తి చేశామని, దీని హెటెరో హెల్త్ కేర్ లిమిటెడ్ సంస్థ మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుందని ఈ కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే ఇలాంటి మందు కేవలం 59 రూపాయలకే మార్కెట్లో లభ్యమవుతున్నందుకు చాలామంది వైద్యులు కానీ రోగులు కానీ కొంతవరకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే అన్ని రీటైల్ మెడికల్ షాపుల్లోనూ హాస్పిటల్ ఫార్మసీల్లోనూ ఈ మందులు లభ్యమవుతున్నాయని వర్గాలు వివరించాయి. కానీ దీనికి సంబంధించి డాక్టర్ల సిఫార్సు అయితే తప్పనిసరిగా ఉండాలి అని కూడా ఆ కంపెనీ సంస్థలు గట్టిగా చెప్పాయి. మరి ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసుకోండి.